సో మొత్తానికి అయితే సార్ ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము మీరు 100% ప్రెడిక్ట్ చేయాల్సిందే. మీరు 2-3 సార్లు చెప్పారు, మీరు చెప్పిన దాదాపు అటు ఇటుగా సమయం వచ్చినప్పుడు చేస్తాం. ఇప్పుడు ఇంకా టైం లేదు, చాలా దగ్గర ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మార్చి అయిపోయింది సార్, ఇంకొక 1 ఇయర్ లోపల ఎలక్షన్స్ వస్తాయి. రెండు సంవత్సరాలు ఉంటాయి. ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉన్నది? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? మనం అధికారంలోకి వస్తుందా? అధికారం పార్టీ ఎన్ని సీట్లు రాని వదిలేండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్నీ ఇప్పుడు ఇప్పుడు అధికారం రావాలనే కదా, వస్తుందనే అనుకుంటాం. సిద్ధుని పంపిస్తే వస్తుందనే కదా. సిద్ధుని పంపిస్తే ఎట్లా రాలేదో, ఈడ పిసిసి రేవంత్ రెడ్డి కూడా ఏం కాదు అంటారు మీరు. అంతే, నేను అంటలేను. రావాలి రావాలి కావాలి అధికారానికి రావాలి. అరే నువ్వు నా నోట్ల నేను అన్నది నా నేను అన్నట్టు చెప్పకు. మళ్ళీ ఇంకా మీరు సిద్ధుతో పోల్చిరు అంటే ఇంకా ఈడ అదే అవుతున్నాడు. అంటే అక్కడ ఏం చేయలేకపోయినాము, ఏమి అక్కడ అక్కడ జరిగిందంటే లోటుపాట్లు లోపాలు ఏదన్నా ఉంటే అలాంటిది. సార్ మీరు మాట్లాడిన మాటలు నేను చెప్తా, పబ్లిక్ వచ్చినంత మాత్రాన ఓట్లు వేయరు అంటారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. సిద్ధుతోని పోలుస్తారు ఇక్కడ అంటే ఇంకా ఇడగిడ ఏం ఒడిగలేదు. ఈసారి మళ్ళీ ఇంకొక మాట అన్నారు, 3 సార్లు అధికారం పోతే ఇంకా గోయిందని అంటున్నారు. ఫినిష్డ్. సో ఈసారి రావద్దు, అట్లాంటి పరిస్థితి రావద్దనే కదా. జై తెలంగాణ. అంత బాగుంటే అందరు అంటే అంటే అన్ని మంచిగా ఉండి మనకు అక్కడ జరిగిన అనుభవాలు కదా ఢిల్లీలో. ఇప్పుడు పార్టీ 2 ఎలక్షన్స్ పోయిన తర్వాత కొంత వార్నింగ్ ఇస్తున్నారా పిసిసికి, లేకపోతే జాగ్రత్తలు చెప్తున్నారా, సలహాలు ఇస్తున్నారా, సూచనలు ఇస్తున్నారా, ఏమి? నేను ఎవరికి సూచనలు సలహాలు కాదు, ఏదైనా చెప్తే మేము హైకమాండ్తో ఏదైనా వాళ్ళు ఏమైనా అడిగితే చెప్తాం. హైకమాండ్ మీకు అక్షింతలు వేసిందంట రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినందుకు. ఇదే నా జవాబు. నవ్వుతారేంటి సార్? అదే నా జవాబు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి పోతే పోండి అని హైకమాండ్ కూడా చెప్పింది అనేది వార్తలు వస్తున్నాయి. హైకమాండ్ అంటే ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. నీకు కూడా చెప్పిందా? అంటే మీరు మీలాంటి ఇప్పుడు అట్లా చెప్పి చాలా చెప్తుంటారు పెడుతుంటారు, అది ఆ రకంగా ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మితిమీరిన ప్రజాస్వామ్యము అతి స్వేచ్ఛనే పార్టీకి డ్యామేజ్ చేస్తున్నది. అరే ఇది చెన్నారెడ్డి గారు ఉంటే పూల కుండీలు బలగొట్టి స్టేజ్ మీద అంతా ధ్వంసం చేసి పార్టీ ఆఫీసులో గందరగోళం జరిగింది. జరిగినప్పుడు జరిగిన తర్వాత కూడా గెలిచినాం, జరుగుతాయి ఇవి. మీరు ఇంత రచ్చ చేసినా రేపు రేవంత్ రెడ్డిని గెలుస్తానే ధీమాలో ఉన్నాడు మరి. వెరీ గుడ్. దానికి కావలసినటువంటి అన్నీ సవ్యంగా పోతున్నాయా లేదా చూసుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేసుకోవాలి, చెప్పాను నేను. పాపం ఆయన తిప్పలు పడుతున్నాడు, మీరు పగాలు పట్టి గుంజుతా ఉన్నారు. నేను గుంజుతా? అంటే మీరంటే సమ్ ఎక్స్వైజెడ్ ఎవరైతే ఎవరు గుంజుతాను లేదు, ఆయన చేసేవి చేస్తూనే ఉన్నారు, ఎవడు దానికి అడ్డుపడతలేడు. కానీ దానివల్ల ఫలితాలు వచ్చే దిశలో పోతున్నామా లేదా ఆయన కూడా ఆలోచన చేసుకోవాలి. పాపం రేవంత్ రెడ్డికి గుడే ఉంటుంది, రేవంత్ రెడ్డికి గుడే ఉంటుంది, సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనం కాంగ్రెస్ ఇక్కడ అధికారానికి రావాలనే ఉంటుంది. అదే సోనియమ్మని బలిదేవత అని అన్నాడు మీరు రేవంత్ రెడ్డి. సరే కదే, అది పూర్వాశ్రమం అడ్డు పట్టుకొని. టీడీపీలో ఉన్నప్పుడు బలదేవత అయింది, ఇళ్ళకి రాగానే తెలంగాణ దేవత అయింది. తెలంగాణ ఇవన్నీ ఎందుకంటే అవన్నీ ఇప్పుడు జనము ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు.